గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడూ లేనంతగా ఓవర్సీస్ లో కాటమరాయుడికి కలెక్షన్లు వస్తున్నాయి. పవన్ అత్తారింటికి దారేది చిత్రం 1.90 మిలియన్ డాలర్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 1.07 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఇప్పుడు కాటమరాయుడితో పవన్ ఓవర్సీస్ ర్యాంక్ని మరింత మెరుగుపరుచుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్క్ను దాటేసింది. ఇక రానున్న రోజుల్లో మరో 1 మిలియన్ డాలర్ మార్క్ను దాటేయడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా అమెరికాలో ఈ సినిమా టికెట్లకు కొన్ని సోషల్ మీడియా యాప్లు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. ఫండాంగో యాప్ ద్వారా 2 కానీ అంతకంటే ఎక్కువగానే టికెట్లు కొంటే మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రీగల్, ఎంసి, సినిమార్క్ దగ్గర ట్యూస్డే ఈ సినిమా టికెట్లు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఈ అవకాశాన్ని పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. అయితే కాటమరాయుడు చిత్రం భారీ అంచనాల నడుమ పెద్ద సంఖ్యలో విడుదలై మంచి ఓపెనింగ్ సాధించిన విషయం తెలిసిందే. అలాగే 2వ రోజు మొదటి షో సమయంలో కాస్త తడబడిన ఈ చిత్రం తర్వాత పుంజుకొని మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక 3వ రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. అలాగే నిన్న సోమవారం 4వ రోజు కూడా వసూళ్లు ఆశాజనకంగానే సాగాయి. ఏరియాల వారీగా 4 రోజుల కలెక్షన్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 37.67 క్రోర్ షేర్ను రాబట్టింది కాటమరాయుడు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.